నమస్కారం అండి. నమస్తే. చెప్పండి, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 2024లో జగన్ గారు సీఎం అవుతారంటారా? సక్సెస్ శ్యామలగా ఉంది పరిపాలన. మళ్ళీ 2024లో కూడా ఆయనే సీఎం, 2030లో కూడా ఆయనే సీఎం. బట్ ఆరు టర్మ్లో ఆయన సీఎంగా ఉంటాడు. ఎందుకంటే వాడు ఇచ్చిన పథకాలు, జగన్ అన్న ఇచ్చిన పథకాలు అన్నీ ప్రతి పేదవాడు సక్సెస్యామలుగా బ్రతుకుతున్నాడు. ఏ ప్రభుత్వం, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను కానీ నేను ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలా. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని మనం పోగొట్టుకుంటే మళ్ళీ చూడలేము. అదేంటండి, జగన్ గారు రౌడీయుతం చేస్తున్నారని, దౌర్జన్యం చేస్తున్నారని, ప్రజల మీద డబ్బులు దోచుకుంటున్నారని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అదంతా ప్రతిపక్షంలో ప్రతి వాళ్ళు ఎవరన్నా బురద జల్లడానికి ఏదో విధంగా మాట్లాడుతూనే ఉంటారు. అవన్నీ కూడా కాదు, మనం చేసే పని ఎలా ఉందని చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. మరి ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందినాయి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్లు ఇచ్చినప్పుడు లైన్లో నిలబడి ఎంతోమంది వృద్ధులు సొమ్మగొల్లిపోయి పడిపోయి ఎంతోమంది చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఈరోజు తెల్లవారుజాము 6 గంటలకే పెన్షన్ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి చేతులు పెడుతున్నారు. అది ఎంత సంతోషిస్తున్నారు ముసలోళ్ళు, అది మేము కల్లారంగా చూస్తున్నాము. మరి అదే కాదు, మరి రేషన్కి వెళ్ళి లైన్లో నిలబడి మా పనులు మానుకొని మరి ఎంతో విధంగా మేము అక్కడ రేషన్లో నిలబడే వాళ్ళము. మాకు గంటకి 2 గంటలకు వచ్చి ఈరోజు తెల్లవారుజాము 6 గంటలకే మా ఇంటి ముందు వ్యాన్ పెట్టి ఇమీడియట్గా ఏలి ముద్ర పెట్టి 5 నిమిషాల్లో మాకు రేషన్ ఇస్తున్నారు. ఇదే కాదు, అనేక సంక్షేమ పథకాలు అసలు చెప్పడానికి కూడా మాకు చెప్పలేకపోతున్నాం. అలాంటి సంక్షేమ పథకాలు జగన్ అన్న చేస్తున్నాయని మరి ఆయన మరి ఉచితంగా ఇచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టిన అందరూ సోమరిపోతులు అయ్యారుగా. మరి మా అబ్బాయి అన్నా క్యాంటీన్ ఉన్నప్పుడు పనికి వెళ్ళేవాడు కాదు, 5 రూపాయలు ఎవరి దగ్గర తీసుకొని వెళ్ళి సోమరిపోతులాగా అన్న క్యాంటీన్లో తినేసి ఇంటికి వచ్చాడు. అన్నం తినరా అంటే నేను అన్నం తిననేవాడు కాదు. మరి అలాగే మరి సోమరిపోతులు ఆలయ్యారు కదా, మరి ఎవరు కాలే ప్రభుత్వం వచ్చినాక అంటా ఉంటారు, అనేక రకాలుగా మాట్లాడతారండి. ఇప్పుడు రోడ్డు ఉంటాయి, మనం వెళ్తా ఉంటే ఎన్ని కుక్కలు మరుగుతాయి? కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది సైలెంట్గా ఉంటాడు మా అన్న జగన్ అన్న, చేసే పని చేస్తాడు. పేదలను మాత్రం ఎలా చూడాలి ఏంటి అనే దాన్ని దాని మీదే క్రాంక్ శిక్షణ పెడతాడు. కానీ మరి 2020లో కానీ 2021లో భయంకరమైన కరోనా వచ్చింది. ఆ కరోనాలో కూడా అసలు నిజంగా చెప్పాలంటే ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటివి సంక్షేమ పథకాలు, డబ్బు లేకపోయినా పరిశ్రమలు ఆగిపోయినా ఎంత ఇదిగా ఇచ్చాడో అంత ఇదిగా ఇచ్చాడు జనానికి. మరి చంద్రబాబు నాయుడు అయితే నాకు కరోనాలో మాత్రం జనం మీద దృష్టి పెట్టాడు కాదు, మరి చంద్రబాబు నాయుడు అయితే జనం మీద దృష్టి పెట్టాడు కాదు, జగన్ అన్న కాబట్టి జనం మీద దృష్టి పెట్టి ఆ జగన్ అన్న గారు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ వాలంటీర్లు అమ్మ మీకు ఏం తలకనొప్పి ఉందా జలుబు ఉందా చెప్పండి అని చెప్పి ఇంటికి వచ్చి అసలు మమ్మల్ని మా బిడ్డలు కూడా అడగరు. అలాంటి వాలంటీర్లని పెట్టినందుకు ఇంకా మేము జగన్ అన్నకి హ్యాండ్ షాప్ చెప్తున్నాం. ప్రజల్ని అంటే మహిళల్ని కిడ్నాప్ చేస్తున్నారని, ఒంటరి మహిళ డీటెయిల్స్ అన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మన పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడదాకా ఏం జరిపోయింది? ఎందుకంటే మేము నాయుడు, ఇక ఆయన గురించి మాట్లాడదాకా ఏం లేదు. ఏంటి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు నేను పోటీ చేస్తా, ఓ కౌన్సిలర్ అవ్వాలను, ఒక ఎమ్మెల్యే అవ్వాలను, ఒక వార్డు ఎంపీలను అవ్వాలి, నేను పోటీ చేస్తాను, నాకు ఉండదు కోరిక. అలాగే ఆయన తిరుగుతున్నాడు, ఏముంది గాలి అటు ఇస్తే అటు వెళ్ళచ్చు. అయితే ఫ్యాన్ గాలి ముందు ఎవరో ఆగరు, ఫ్యాన్ గాలి ముందు అది ఎంత మన రైలు తీసేదే రైలు పెట్టి అక్కడ పెట్టినా ఆ గాలికి ఇది 73 ముక్కలు ఎగిరిపోద్ది. ఏది ట్రైన్ ఈరోజు గాలికి అలా వేస్తుంది గాలి. మళ్ళీ నెక్స్ట్ సీఎం జగన్ గారే మళ్ళీ ఇక్కడికి రండి. ఏంటి మళ్ళీ అడుగుతా, మళ్ళీ పోయిన సంవత్సరం నేనే చెప్పా ఇక్కడ కొడాలని గుడివాళ్ళు గెలుస్తాడని. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఆయన గురించి మాట్లాడతా సరిపోరండి. ఎవరు బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆయన, మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే నాయకుడు ఆయన. టీడీపీ నాయకులందరూ కొడాలి నాని గారిని రౌడీ నాయకుడని కూతురు మాట్లాడతారని వాళ్ళు ఏదో ఏమంటే నాని గారి గురించి దూరంగా చూసిన వాళ్ళు మాట్లాడతారు, మేము దగ్గరగా చూసిన వాళ్ళు ఆయన గుండిని. ప్రతి పేదవాడికి సహాయం చేసే గుండె అది. ఏంటి ఆ గుండెని తట్టుకుంటాక ఎవడ వల్ల కాదండి, అది నాని గారు అంటే ఒక కొదబ సింహం, అది అది సైలెంట్గా ఉంటుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు జూలు తెలిపిద్ది, ఇప్పుడు వచ్చి నక్కలన్నీ బొక్కలు ఎత్తుకుంటాయి ఆయన బయటికి రాగానే. ఏంటి ఆయన మామూలు వ్యక్తి కాదండి, మహాశక్తి. నాని అనేవాడు స్టేట్ లీడర్, ఆయన ఈలందరు ఎవరండి గుడివాళ్ళు?
తిడుతున్నారు కదా ఈ వైసీపీ నాయకుల్ని వీళ్ళందరూ తిడతారు ఏమండి ఇప్పుడు నీకు అర్థం కావట్లేదండి వాళ్ళకి ప్రజల వద్దనికి పాలన చేస్తున్నాడు జగన్ ఇక నెక్స్ట్ మనకి ఇనికుడు ఉండదు మన పరిస్థితి అయిపోయిందని ఏదో ఒకటి తిట్టాలి కదండి తిడితే మనం ఏదో మనం లబ్ధి పొందుతామని ఏదో అంటారు ఎవరిని తిట్టుకోనివ్వండి జగన్మోహన్ రెడ్డి ఎంతమంది తిట్టినా ఏమైనా ఒక మాట మాట్లాడుతున్నాడా సైలెంట్గా కూర్చుంటున్నాడు కుర్చీలో అర్థమైందా ఎందుకని కూర్చుంటున్నాడు ఆయనకి నోరును తిట్టొచ్చు తిట్టడు ఆయన దేవుణ్ణి ప్రజల్ని నమ్ముకున్నాడు మేము ఎప్పుడు కూడా జగన్కి తోడుగా ఉంటాం గుడివాళ్ళ నానికి వెనకాలే ఉంటాం మేము ఎప్పుడు కూడా ఎందుకంటే నాని గారు ప్రతి పేదవాడికి ఏది కావాలంటే సహాయం చేస్తాడు అర్థమైందా నాని గారు అంటే మాకు ప్రతి ప్రతి గుండెలో ఆయన ఒక గుడిగా ఉంటాడన్నమాట నాని గారు అంటే 175 సీట్లలో జగన్ గారు ఎన్ని గెలుచుకుంటారు 175కి 175 కొడతాడు హ్యాట్రిక్ 175కి ఏ మాత్రం తేడా రాదు 175 సీట్లు జగన్ కొడతారు అంటే రేపు మీరు 10 మంది మాటలు కాదండి రేపు 2024 ఇక్కడ రండి టీవీ చూడండి 2024 ఎన్ని సీట్లు వచ్చాయని మీకే తెలుస్తుంది మీకు చెప్పడం కాదు ఇప్పుడు ఈరోజే ఎకరాలు ఎకరాలు పొలాలు కడుతున్నారు జగన్ గెలుస్తాడు జగన్ ముఖ్యమంత్రి అవుతాడని ఒక 20 ఎకరాలు కట్టినారు 10 ఎకరాలు కట్టిన వాళ్ళు ఉన్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి పేదలేదండి పేదలకు చేసే పని పేద ప్రజలకు చేసే పనులు మంచి పని చేస్తున్నాడు మంచి చేసిన వాళ్ళకి మంచే ఏమండి ఎప్పుడు మంచే ఉంటుందండి ఏండి నాని గారు మళ్ళీ నాని గారి మీద పోటీ చేసేవాళ్ళు ఎవరో కూడా గుడి వాళ్ళలో కాదు ఈ 13 జిల్లాల్లో కాదు స్టేట్లో కూడా ఎవరు లేదు నాని మీద ఓడిస్తాకి నానిని ఓడించేవాళ్ళు ఇంకా పుట్టలేదు పుట్టబోరు అది అది గుడివాడికి ఒక గుండికాయ నాని అనేవాడు గుడివాడి గుండికాయ అది నాని ఎప్పుడు కూడా ప్రజల మనిషి ఆయన పేదల మనిషి బడుగు బలహీన వర్గాలకి మంచి అండదండగా ఉండేవాడు మనం వెళ్ళి ఒక పని కావాలంటే 5 నిమిషాలు చేసి పెడతాడు ఆయనకి ఎదురు లేదండి నాని గారికి థ్యాంక్ యూ నమస్కారం అండి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది నెక్స్ట్ సీఎం జగన్ అవుతాడు ఇంకేంటి ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారండి ఆడవాళ్ళకి సంక్షేమ పథకాల వలన 90% వాళ్ళు రావచ్చు ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ అనవసరమైన పథకాలు అవి సామర్పోతులు అవుతున్నాయని చంద్రబాబు గారు చెప్తున్నారు కదా సో మీకేమనిపిస్తుంది పథకాల వలన కొంతమంది లభ్యమే సామర్పోతులు ఎందుకు అవుతారు బాబుగారు అంటున్నారు కదా బాబుగారు అంటారు ఆయన ఇచ్చినప్పుడు ఇప్పుడు బాబుగారు ఇంకా జగన్ గారి కంటే మంచి పథకాలు ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నారు కదా ఇచ్చేది ఉండదు పెట్టేది ఉండదు ఆయన ఇచ్చేది ఉండదు పెట్టేది ఉండదు లేదు ఇక్కడ కొడాల నాన్నగారు ఎలా చేస్తున్నారండి కొడాల నాన్నగారు ఎలా చేస్తున్నాడు అనేది కాదు చేసినా చేయకపోయినా ఇక్కడ కొడాల నాన్నే వస్తాడు ఎందుకండి అంత అభిమానం అది అంతే ప్రతి ఒక్కరికి కలిసిద్దాం ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ల వల్ల కిడ్నాపులు జరుగుతున్నాయని వాలంటీర్లకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి అంటున్నాడు అవన్నీ తెలవదు ఆయనకి సరిగ్గా పవన్ కళ్యాణ్ సరిగ్గా తెలవక అన్ని చెప్పినట్టు మాట్లాడుతున్నాడు అంతే ఎవరు చెప్పినట్టు మాట్లాడుతున్నాడు చంద్రబాబు తెలుగుదేశం రాజిస్తే మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు చెప్తే అది పవన్ చంద్రబాబు లేకపోతే వెనకాల ఎవడో ఒకటి రాజిస్తే అవి మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు పోలవరం ప్రాజెక్టు తెస్తామంటున్నారు ఆయన ఏం తెచ్చారు వీళ్ళు చేసేదేమో గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదండి పరిపాలన ప్రజలకు ఏ విధంగా ఉండేది ఎప్పుడు ఎలా ఎవ్వడ పైన ఉన్నా ఎలా ఉండాలి అలాగే ఉంటుంది అంతే సో జగన్ గారు వచ్చాక ఈ 4 ఏళ్లలో మీకు ఎలా ఉంది ఎలా ఉంటుంది మామూలుగానే ఉంటుంది వ్యాపారాలు వ్యాపారాలు అంటే అంతే జగన్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏం ఉండదు సో ఫైనల్గా జగన్ గారు అయితే నెక్స్ట్ గెలుస్తారు మళ్ళా ఆ 150 అనేది కాకుండా 10 అటు ఇటుకైనా మళ్ళీ జగనే ఓకే థ్యాంక్ యూ అండి